हाय फ्रेंड्स, वेलकम टू नंदा टेक चैनल। डेट वच्चे 21/08/2021। निफ्टी बैंक निफ्टी फ्राइडे मार्केट ये विधंगा जरिगिंदो अनालिसिस चेद्दाम। पोजिशन फ्राइडे अयिते ए पोजिशन्स तीसुकोलेदु, मार्केट अने एंट्री अयिते मनकि एंट्री पॉइंट अयिते दोरकलेदु। तर्वात मार्केट अनेदि मन गुरुवारं अनालिसिस प्रकारं अयिते डौन ट्रेंड उंटदि अनि अनालिसिस चेद्दाम। मार्केट अनेदि 200 पॉइंट्स अयिते गैप डौन अयिते अयिंदि। दादापु सपोर्ट अंड रेजिस्टेंस दादापु 35,000 सपोर्ट लेवल, 34,900 అనేది ఇంకో సపోర్ట్ లెవెల్ గా తీసుకున్నాం। రెసిస్టెన్స్ అనేది మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఒక హై ని క్రియేట్ చేస్తా, దాని రెసిస్టెన్స్ గా తీసుకుం, లేదంటే ప్రీవియస్ డే లోనే మనం రెసిస్టెన్స్ గా తీసుకుంటాం। తర్వాత మనకి మార్కెట్ అనేది 200 పాయింట్స్ గ్యాప్ తోని ఒక సపోర్ట్ లెవెల్ తీసుకుని మార్కెట్ 35,000 అనేది దాదాపు 35,300 దగ్గరకు ఒక రెసిస్టెన్స్ అనేది, డైలీలో ఒక రెసిస్టెన్స్ తో ఉంది, మనం 15 మినిట్స్లో కూడా ఒక రెసిస్టెన్స్ అనేది ఉంది, కానీ డైలీ రెసిస్టెన్స్ అనేది మెయిన్ కాబట్టి డైలీ రెసిస్టెన్స్ తీసుకుని మార్కెట్ అనేది ఒక డౌన్ ట్రెండ్ అయితే రావడం అయితే జరిగింది। చార్ట్లో అనాలిసిస్ అయితే చేద్దాం, మనకి ఏమైనా ఆపర్చునిటీస్ దొరికా। నేను 21 డేస్ ఛాలెంజ్ ప్రకారం అయితే ట్రెండ్ లైన్ మీద వర్క్ చేస్తున్నాం, ట్రెండ్ లైన్ బ్రేక్ మీద అయితే దొరకలేదు। నిఫ్టీ అయితే దొరికింది, మీకు నిఫ్టీ ఏ విధంగా దొరికిందో అనేది చార్ట్లో అనాలిసిస్ అయితే చేద్దాం ఫ్రెండ్స్। ఓకే ఫ్రెండ్స్, మనం చార్ట్లో అనాలిసిస్ అయితే చేద్దాం। ముందుగా ట్రేడింగ్ వ్యూ అప్లికేషన్ ఓపెన్ చేస్తాను, నిఫ్టీ అనేది ముందుగా ఓపెన్ చేస్తున్నాం, 15 నిమిషాలు అనేది పెడుతున్నాం ముందుగా। ఇక్కడ చూసారా, ఇక్కడి నుంచి ఒక ట్రెండ్ లైన్, ఇక్కడి నుంచి ఒక ట్రెండ్ లైన్, ఇక్కడ కూడా ఒక ట్రెండ్ లైన్ అయితే ట్రెండ్ లైన్ మీద అయితే క్లోజ్ అయింది। మార్కెట్ అనేది ఒక ఫ్లాగ్ రూపంలో ఫైట్ చేసి అప్ సైడ్ అయితే బ్రేక్ అవడం అనేది జరిగింది। తర్వాత ఈరోజు కూడా చూడండి, 5 మినిట్స్లో పెడితే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది। 15 నిమిషాల్లో ప్రస్తుతానికి పెట్టా, ఇప్పుడు 5 మినిట్స్ అయితే క్లిక్ చేస్తున్నాం। 5 మినిట్స్లో కూడా చూడండి, మంచి బుల్లిష్ క్యాండిల్ అంటూ, కానీ ఇది సపోర్ట్ లెవెల్ దగ్గర కాబట్టి మంచి బుల్లిష్ క్యాండిల్, మనం ఒక ట్రెండ్ లైన్ బ్రేక్ మీద తీసుకోవచ్చు। 5 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ఒక క్యాండిల్ అయితే, ఈ క్యాండిల్ హైలో బై చేసి ఈ క్యాండిల్ లోలో అయితే స్టాప్ లాస్, దాదాపు 20 to 30 పాయింట్స్ అయితే స్టాప్ లాస్ ఉంది, దాదాపు 40 పాయింట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది। 1:2 రేషియోలో అయితే దాదాపు 1:1 అయితే ఇచ్చింది ఫ్రెండ్స్। ఆల్మోస్ట్ మార్కెట్ అనేది ఒక డౌన్ ట్రెండ్ అయితే రావడం, ఆల్మోస్ట్ అయితే రేంజ్ బౌండ్ ఉండడం అయితే జరిగింది। 1 అవర్లో పెడితే మనకి ఒక ఫ్లాగ్ రూపంలో ఉండిపోయింది। నిఫ్టీ అయితే చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే జరిగింది। మార్కెట్ అనేది 200 పాయింట్స్ అనేది గ్యాప్ డౌన్ అయింది, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ అనేది మార్కెట్ ఇక్కడ ప్రీవియస్గా ఇక్కడ చాలాసార్లు ఫైట్ చేసింది కాబట్టి ఇది ఒక రెసిస్టెన్స్గా తీసుకుంది మార్కెట్. తర్వాత మార్కెట్ అనేది ఆల్మోస్ట్ ఒక ఫ్లాగ్ రూపంలో ఉండిపోయింది। బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అయితే చేద్దాం ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ అనేది డైలీలో కూడా మనకు ఒక 1 అవర్ చార్ట్లో పెట్టిన ఒక ఫ్లాగ్ రూపంలో మార్కెట్ ఒక రేంజ్ బౌండ్లో ఉండిపోయింది। మనకు 15 నిమిషాల్లోకి వచ్చాం ఫ్రెండ్స్, ఇది కూడా ఒక అప్ సైడ్ నుంచి ఒక ట్రెండ్ లైన్ వేయడం అయితే జరిగింది। మనం ఈ విధంగా వేసింటాం, మార్కెట్ అని ఫుల్గా అయితే క్లోజ్ కాలేదు, ఈ విధంగా అయితే మనం ట్రేడ్ అయితే తీసుకోలేదు, హైని అయితే కొద్దిగా మనం క్లోజ్ కావలేదు కాబట్టి మనం తీసుకోము। 50-50 ఛాన్సెస్ అయితే ఉంటాయి దీనిలో మనం, కాబట్టి ట్రేడ్ అయితే తీసుకోలేదు ఫ్రెండ్స్। తర్వాత మనకు 5 మినిట్స్లో ఏమైనా ఆపర్చునిటీ దొరికిందా, మార్కెట్ ఓపెనింగ్ ఒక దాదాపు 35,200 దగ్గర ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది ఒక సపోర్ట్ లెవెల్ అని తీసుకుని, దాదాపు 35,000 అనేది ఒక సపోర్ట్ లెవెల్గా తీసుకుని మార్కెట్ అనేది అప్ సైడ్ అయితే దాదాపు ఒక రెసిస్టెన్స్ అనేది 35,300 అనేది ఒక రెసిస్టెన్స్ అయితే ఉంది, ఇక్కడ కూడా ఒక రెసిస్టెన్స్ కింద తీసుకుంటాం దీన్ని కూడా, కానీ మార్కెట్ అనేది డైలీలో ఒక రెసిస్టెన్స్ అనేది ఉంది। ఇది ఒక రెసిస్టెన్స్ పాయింట్ కాబట్టి మార్కెట్ అనేది ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుని మార్కెట్ అయితే డౌన్ ట్రెండ్ అయితే రావడం అయితే జరిగింది। చూస్తారు కదా, మనకైతే ఇక్కడ ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం అయితే బ్రేక్ కావాలి, మార్కెట్ అనేది ఫుల్గా మార్కెట్ అనేది ఫుల్ గ్రీన్ క్యాండిల్ అయితే క్లోజ్ చేయలేదు కాబట్టి మనం పొజిషన్స్ అయితే తీసుకోలేదు ఫ్రెండ్స్। ఓకే ఫ్రెండ్స్, మనం హెచ్డిఎఫ్సి కోడక్ బ్యాంక్ అయితే చెక్ చేద్దాం ఫ్రెండ్స్।
హెచ్డిఎఫ్సి కోడక్ బ్యాంక్ కూడా మన సెల్లింగ్ అవ్వాలి, మార్కెట్ ఓపెనింగ్ ఓపెన్ ఒక సపోర్ట్ లెవెల్ని అయితే బ్రేక్ చేయడం అయితే జరిగింది. ఆల్మోస్ట్ అనేది ఈ లెవెల్స్ అనేది చాలా ఫైట్ చేసింది, ఒక సపోర్ట్ లెవెల్ బ్రేక్ చేసి రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అయింది కాబట్టి మార్కెట్ను ఒక సపోర్ట్ లెవెల్ దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఒక డౌన్ ట్రెండ్ అయితే నడిచింది హెచ్డిఎఫ్సి బ్యాంక్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఓపెనింగ్ ఓపెనింగ్ ఒక సపోర్ట్ లెవెల్ దగ్గర ఓపెన్ మార్కెట్ అని సపోర్ట్ తీసుకుని అప్ సైడ్ అయితే ర్యాలీ చేయడం అయితే జరిగింది. ఇది దీనికి కూడా అయితే సెల్లింగ్ సైడ్ ఉంటుంది ఫ్రెండ్స్, ఇది కూడా అప్ ట్రెండ్ అయితే నడిచడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మనం లైవ్లో అయితే కలుద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫ్రైడే ఏం జరిగిందో అనాలిసిస్ అయితే చేసాం. మార్కెట్ అనేది నిన్న అనాలిసిస్ ప్రకారం అయితే మార్కెట్ అనేది ఒక డౌన్ సైడ్ అయితే డౌన్ ట్రెండ్ అయితే నడచడం అయితే జరిగింది. తర్వాత మార్కెట్లో అనేది మనకి పేషెన్స్ ఎంతో ఉండాలి, లేదంటే మనకి మార్కెట్లో పేషెన్స్ ఆపర్చునిటీ కోసం ఎంట్రీ పాయింట్ కోసం వెయిట్ చేయాలి. ఎంట్రీ పాయింట్ అనేది 2-3 సార్లు అయితే చెక్ చేసుకోవాలండి. ఎంట్రీ తీసుకున్న తర్వాత మనం స్టాప్ లాస్ అండ్ టార్గెట్ మాత్రమే ఉండాలి, ఎంట్రీ మాత్రమే మనం పర్ఫెక్ట్గా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, బాయ్. జై హింద్, జై భారత్.